हाय अंडी, वेलकम टू चिन्नतल्लि वीडियोस। इवाल्टि रेसिपी वच्चेसि क्यारेट राइस अंडी। एप्पुडु ओकेला काकुंडा ईसारि इला कोत्तगा ट्राई चेसि चूडंडि, पिल्ललु चाला इष्टंगा तिंटारु। मरि दीनि तयारी विधानानि चूसेद्दामा। मुंदुगा स्टव् मीद ओक पैन पेट्टुकोनि इंदुलो 2-3 टेबल स्पून्स आयिल याड् चेसुकोवालंडि। आयिल बागा वेडेक्किन तर्वात 1/2 टी स्पून साजीरा, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొంచెం దాల్చిన చెక్క, 5-6 లవంగ, 5-6 ఇలాచి, అలాగే ఇందులో మీడియం సైజ్ ఆనియన్ ని స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకుంటున్నామండి। ఈ ఆనియన్స్ ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము। రెండు గ్రీన్ చిల్లీస్ ని కట్ చేసినవి యాడ్ చేసుకుంటున్నానండి। అలాగే ఒక పెద్ద కప్పు తురిమి ఉంచుకున్నటువంటి క్యారెట్ ని యాడ్ చేసుకోవాలండి। రుచికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్, salt ని కూడా యాడ్ చేసుకోవాలండి। నేనైతే 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను। అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసి మసాలాలన్నీ కూడా చక్కగా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకుందాము। ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని క్యారెట్ అంతా కూడా పచ్చి వాసన పోయి చక్కగా ఉడికేలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము। 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే క్యారెట్ చక్కగా ఉడికిపోయింది కదండి। ఒకసారి దీన్ని ఇలా సరి చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి చల్లార్చుకున్న అన్నాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి। అన్నం ఎక్కడా కూడా విరగకుండా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి। ఇలా క్యారెట్ రైస్ అంతా కూడా చక్కగా కలిసిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు వేడి చేసుకోవాలండి। అన్నం చక్కగా వేడికిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు, ఒక మీడియం సైజ్ లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలండి। కొత్తిమీర లెమన్ జ్యూస్ అంతా కూడా రైస్ కి పట్టేలా ఒకసారి ఇలా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమేనండి। ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ ఈజీగా రెడీ అయిపోతుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।